ప్రకాశం జిల్లా చీరాలలో కరోనా థర్డ్ వేవ్ పై మున్సిపల్ కమిషనర్ సిహెచ్ మల్లేశ్వరరావు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విధంగా 21 రోజుల పాటు ప్రతిరోజు ఒక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రియరక్షణ మాస్క్ శానిటైజర్లు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వాడాలన్నారు. మాస్క్ లేకపోతే జరిమానా విధిస్తామన్నారు. 3 అడుగుల దూరం పాటించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే వ్యాపార దుకాణాలను సీజ్ చేస్తామన్నారు. వ్యాపార లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ లక్ష్మయ్య, పట్టణ ప్రణాళికాధికారి కాసా శ్రీనివాసులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. నియమాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వారు ఇన్స్టాంట్ ఆర్డర్ రూపంలో జారీ చేసినటువంటి నిబంధనలు తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తూ ఈ యొక్క ర్యాలీని ఈరోజు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్క షాప్ యజమాని కానివ్వండి, విద్యా సంస్థలు, హాస్పిటల్స్, అనేక రకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించే పబ్లిక్ సంబంధం ఉన్నటువంటి కార్యకలాపాలు నిర్వహించేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా SMS అంటే సోషల్ డిస్టెన్సు, తర్వాత మాస్క్, అదేవిధంగా శానిటైజరు, ఈ SMS అనేటువంటి సూత్రాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని, భౌతిక దూరం అంటే మినిమంగా 3 అడుగులు ఉండేటట్లుగా షాపులో కానివ్వండి, షాప్ బయట వచ్చే పబ్లిక్ కానివ్వండి, ఆ విధంగా ఏర్పాటు చేయాలి. ప్రతి షాపు వద్ద కానీ శానిటైజరు లేదా సబ్బు నీటితో చేతులు కనుక్కునే విధంగా పబ్లిక్కి కానివ్వండి, షాపులో పనిచేసేటువంటి వారికి కానివ్వండి, ఆ ఏర్పాట్లు తప్పనిసరిగా కల్పించవలసి ఉంటుంది. అదేవిధంగా శానిటైజర్ను కూడా తప్పనిసరిగా ఉపయోగించే విధానంకి అక్కడ ఒక మీరు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ అనేటువంటిది కంపల్సరిగా ధరించవలసి ఉంటుంది. షాపులోకి ఉన్నటువంటి పనిచేసే సిబ్బంది లేదా దగ్గరికి ఆ షాప్కి వచ్చేటువంటి పబ్లిక్ కూడా మాస్కులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అట్లా లేని పక్షంలో ప్రభుత్వం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని అపరాధ రుసుములు విధించడం, షాపులు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి, లైసెన్స్ రద్దు చేసి షాపులు క్లోజ్ చేసేటువంటి ఉత్తర్వులు కూడా జారీ చేసి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్క షాప్ యజమాని లేదా వ్యాపార సంస్థలు, ఇతర కార్యకలాపాలు నిర్వహించేటువంటి వారు అందరూ కూడా